రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 12, 13, 13, 34, 35, 36 డివిజన్లోని కలిపి బీజేపీ పార్టీ ఫైన్క్లైన్ మండలం పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 డివిజన్ పరిధిలోని అన్ని బూతులలో బూత్ కమిటీలను వేయడం జరిగింది. ఈ నూతన కమిటీ వీరందరి సమన్వయం చేస్తూ బీజేపీ పార్టీని మండలంలో అభివృద్ధి పరచుటకు కృషి చేయనుందని పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షులు సోమరపు సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మండలానికి కర్రవుల దేవిద్ రాజు అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా కర్ర ఆవుల తిరుపతి, ప్రధాన కార్యదర్శులుగా బండి రాము, దాసరి రామకృష్ణలను ఏకగ్రీవంగా బుధవారం గౌతమి నగర్ లో ఎన్నుకోవడం జరిగింది. వీరు మిగతా పూర్తి స్థాయి కమిటీలను త్వరలో వేయనున్నారు. ఈ కార్యక్రమంలో మామిడి రాజేష్, సంఘ వినయ్, అరుణ్ కుమార్, చంద్ర కిరణ్, విష్ణు, భువనగిరి శ్రీకాంత్, బండి జగన్, రాచల్ల శ్రీను, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. రామగుండంలో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజేషన్ 8 మండలాలుగా విభజించబడింది. దాంట్లో 5వ మండలానికి కర్రావుల దేవుడి గారు అధ్యక్షత వహిస్తారు. అట్లాగే బండి రాము గారు, తర్వాత దాసరి రాము గారు ఇద్దరు కూడా కార్యదర్శులుగా ఉంటారు. తర్వాత తిరుపతి గారు ఉపాధ్యక్షులుగా ప్రస్తుతానికి నిర్ణయించడం జరిగింది. వీళ్ళు కూర్చొని మరి ప్రతి డివిజన్ నుంచి ఒక మంచి ఉపాధ్యక్షుని, తర్వాత ఒక కార్యదర్శిని, మిగతా కమిటీలను అన్నిటి కూడా 2-3 రోజుల్లో వాళ్ళ నిర్ణయం మేరకే నిర్ణయించడం జరుగుతుంది. వీళ్ళంతా కూడా డిసిప్లిన్డ్ ఉన్న వ్యక్తులు. తప్పకుండా భారతీయ జనతా పార్టీని ఆ మండలంలో చాలా గొప్పగా ముందుకు తీసుకెళ్ళి ప్రజాసేవలో కూడా పూర్తిగా నిమగ్నలు అయి ఒక సక్సెస్ఫుల్ టీం తయారవుతుందని ఆశిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్.